ఏపీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై తెలంగాణలో కేసు నమోదైంది. వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సునీల్ పై అతని భార్య ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మనడి తెలుసుకుందాం. శర్మ, అసలు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, అతని భార్య ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఏమని ఫిర్యాదు చేశారు? ఆంధ్ర ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై తెలంగాణలో కేసు నమోదైంది. ప్రస్తుతం ఏపీ సిఐడి ఐజీగా సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన పైన తెలంగాణ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కుమార్ తనను వేధిస్తున్నాడంటూ కొద్ది రోజుల క్రితం ఆమె తెలంగాణ డీజీపీని ఆశ్రయించింది. వేధింపులకు సంబంధించి ఆమె ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు కట్నంతో పాటు ఇతర వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ కుమార్ పైన ఐపీసీ 498A, అలాగే 506 ఐపీసీ సెక్షన్లు, ఈపీ డైవర్స్ ప్రొసీజర్ యాక్ట్ 3-4 కింద అతను కేసు నమోదైంది. కేసు నమోదు చేస్తున్నారు. అయితే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బాధితురాలు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళు దానిపైన విచారణ జరిపారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి మరి మునుముందు ఈ దర్యాప్తుకు సంబంధించి ఏ వివరాలు వెల్లడవుతాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అంటే శర్మ, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి మీద ఇటువంటి ఆరోపణలు రావడం మీద పై అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం డీజీపీ ఆదేశాల మేరకు తెలంగాణ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరి ఆంధ్ర సిఐడికి సంబంధించినటువంటి అధికారి కాబట్టి మరి ఇక్కడ ఆమె నివాసం ఉంటున్నారు హైదరాబాద్ లో. ఆమె ఆయన భార్య అరుణ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడే ఆమె ఉంటూ తన పైన వేధింపులు జరుగుతున్నాయి. అలాగే అదనపు చట్టం కోసం అదనపు చట్టం తీసుకురావాలంటూ అనేక రోజులుగా ఏదైతే గురి చేస్తున్నాడు. ఎన్నో సార్లు సర్ది చెప్పని చెప్పినప్పటికీ కూడా ఆయన వినలేదు. దీంతో విసిగిపోయి తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి వాళ్ళు ఆమె స్టేట్మెంట్ ను పూర్తిగా రికార్డు చేసిన తర్వాత దీనిపైన విచారణ జరిపారు. మరి ఈ అంశానికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే మరి ఆంధ్ర అధికారి కావడం వల్ల అక్కడ అధికారులు కూడా దీన్ని ఇష్టంగానే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తు ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఆయన ఏపీ సిఐడి లో ఐజీగా పనిచేస్తున్నారు సునీల్ కుమార్. మరి దీనికి సంబంధించి విచారణ మునుముందు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత మరి ఉంటుంది. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్ యూ.